వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ పెడుతున్నారని షర్మిల చెబుతుంటే ఏటూ మాత్రం లేదంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయసారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్లే చేశారు. ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ షర్మిల పార్టీ పెట్టడంపై స్పందించాలన్నారు. ఇంట్లో వాళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య ఇంకా తేల్చలేదని విమర్శించారు. అప్పుడు సిబిఐ కావాలని డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు వద్దు అంటున్నారు. బాబాయిని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. నాడు వివేక కూతురు నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అది ఒకవేళ వచ్చింటే ఏదో ఆంధ్ర జ్యోతిలో గ్రాఫిక్స్ లో ఏదో చేసి ఉంటారు డెఫినెట్ గా. ఇప్పుడు రాజనే రాజు లేదు, ఎందుకు లేదు, ఎందుకు రాకూడదు, అందుకు తీసుకొస్తాం. ఇప్పుడు మీరు చూస్తే ఎంత గాలిబాటలు, ఒక పక్క అక్కడ పార్టీ పెట్టామని జగనన్న వదిలిన బాణం షర్మిల గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ఏటూని కనీస ఇంగిత జ్ఞానం, ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా కనీసం ముందు వెనక కూడా ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట, నేరాలు చేయడంలో చాలా దిట్టితనం. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి విషయం మనకు అందరికీ తెలుసు. జగన్ రెడ్డిని చూస్తే సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలు ఆడి ఆ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు వేరే వాళ్ళు చంపేశారని కావాలని ఆరోపణ చేస్తూ సిబిఐ దగ్గరికి వెళ్ళి కోర్టుకెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ కావాలని అడిగిన పెద్ద మనిషి.